ఈనాటి ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకున్న భాగాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతులను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. 11వ వచనం వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు వారు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఈ చిన్న మాట నా వెనుక చెప్పండి. పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. పరలోకమందు యుద్ధము జరిగాను. మిఖాయేలును అతని దూతులను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతులను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము దీనిలో నుండి కొన్ని సత్యములు మీ ఎదుట ఉంచటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేయనుగాక. అందరు బిగ్గరగా ఈ లేఖనంలో నుండి కొన్ని సత్యములు మీ ఎదుట ఉంచటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేయనుగాక. పరలోకమందు యుద్ధం జరిగెను. బైబిల్ పండితులు, బైబిల్ స్కాలర్స్ యొక్క అభిప్రాయ ప్రకారం 3 ఆకాశములని కొందరు బైబిల్ పండితులు ఒప్పుకుంటే మరికొంతమంది బైబిల్ పండితులు 7 ఆకాశాలు ఉన్నాయి అంటారు. కానీ ఎక్కువ మంది బైబిల్ పండితులు వాక్య లేఖనం ప్రకారం అంగీకరించింది ఏంటంటే 3 ఆకాశాలు.
ఇప్పుడు కనపడుచున్నది సూర్య చంద్ర నక్షత్రాదులు ఇవన్నీ కలిగిన ఒక ఆకాశం. ఇదంతా ఒక ఆకాశం. దీని తదుపరి ఆకాశం వాయుమండలమందున్న అపవాది వాడి దూతలు నివసిస్తున్నారు. వారిది వరకు అక్కడ లేరు. ఒకప్పుడు ఈ అపవాది దేవుని పర్వతం మీద ఉండేవాడు. దేవుని పర్వతం మీద ఉండటానికి అభిషేకించబడ్డాడు. అలాంటి ఈ అపవాది దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు వాడు వాడికి సపోర్ట్గా చేసిన మూడు వంతుల నక్షత్రాలను దేవుడు పరలోక మహిమలో నుండి, అంటే మూడవ ఆకాశం నుండి పడద్రోసేశాడు. ఒకప్పుడు వీరందరూ కూడా ఎవరో తెలుసా? ఈ అపవాది ప్రధాన దూత అయిన లూసిఫర్, తేజోమయుడు, దూతలందరిలో ప్రధానుడు, దేవుని పర్వతం మీదకు వెళ్ళి రావటానికి అభిషేకము నొందిన కెరూబు, వాడికి గొప్ప ఆధిక్యతలున్నాయి. వీళ్ళు ఒక ఆశ పుట్టింది, ఆ మహోన్నతునితో సమానముగా చేసుకుందామని. ఆయన సింహాసనం మీద కూర్చోవాలన్న ఆశ పుట్టింది. దానికి దేవుని మహిమలో ఉన్న దేవదూతల్లో మూడు వంతుల దూతలు వీడు వశం చేసుకున్నాడు. బైబిల్ పండితులు అంటారు, దూతలన్నీ ఐదు వంతులు అనుకోండి, మూడు వంతులు వాళ్ళని వీడు వశపరుచుకున్నాడు. ఇక రెండు వంతులు వారు మాత్రమే మిగిలారు. ఆ రెండు వంతులు దేవునితో కూడా ఏకీభవించిన వారు. ఆ ప్రధాన దూత అయిన లూసిఫర్ దేవునితో తన్ను సమానం చేసుకోవాలన్న ఆశ పుట్టినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చుండాలన్న తలంపులు వచ్చినప్పుడు, వాడు తనకున్న జ్ఞానము చేత వర్తకము చేసి ఐదు వంతుల దేవదూతల్లో, పరిశుద్ధ దేవదూతల్లో మూడు వంతుల దేవదూతలను తన పక్షంగా చేర్చుకున్నాడు. అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం అంటాడు. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగాన్ని ఈడ్చి పడేసింది. దేవదూతల్లో మూడవ భాగాన్ని ఈడ్చి పడేసింది అంటే పరిశుద్ధ దేవదూతల్లో మూడొంతులు వారిని తన పక్షంగా చేర్చుకున్నాడు. చేర్చుకొని దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అప్పుడు పరలోకమందున్న తండ్రి ఆ నిత్య మహిమలో తనతో కూడా ఉండటానికి ఇష్టపడక వారిని త్రోసివేశాడు. మూడవ ఆకాశం త్రోసివేస్తే ఆ నిత్య మహిమలో దేవునితో కూడా ఉండే స్థానాన్ని పోగొట్టుకుని రెండవ ఆకాశంలోకి వచ్చిపడ్డాడు. వాడితో కూడా సపోర్ట్ చేసిన మూడు వంతుల దూతల్లో కొందరినేమో అగాధములో బిలము పోసి భద్రం చేశాడు. వినండి,
కొంతమంది ఏమో భూమి మీద పడద్రోయబడ్డాయి, కొన్ని ఏమో అగాధములో భద్రపరచబడ్డాయి, కొన్ని ఏమో రెండవ ఆకాశమైన ఆ రెండవ ఆకాశంలో అపవాదిగా మారిన వీడితో కూడా ఉన్నారు. అయితే దేవునికి, దేవుని ప్రణాళికలో అంతిమ గడియల్లో యుగాంతమందు ఒకటి జరగబోతుంది. ఒక యుద్ధం జరగబోతుంది. ఆ యుద్ధం ఎక్కడంటే పరలోకమందు అని రాయబడి ఉంది, కానీ రెండవ ఆకాశంలో జరగబోతుంది. మీరు నమ్మగలిగితే ఒక విచిత్రమైన మాట చెప్తాను, వినండి. మనము ప్రార్థించిన ప్రార్థనలను దేవుని సముఖానికి వెళ్లకుండా అడ్డగించేవాడు వీడే రెండవ ఆకాశంలో ఉన్నాడు. అపవాది, వాడితో కూడున్న ప్రధానులు, అధికారులు రెండవ ఆకాశంలో ఉండి మనము భూమి మీద చేసిన ప్రార్థన పరలోక తండ్రికి చేరకుండా మన పాపములను ఒక పర్వతములాగా పేర్చి ఒక గోడలాగా కట్టి మన ప్రార్థనను అడ్డగించేవాడు ఈ రెండవ ఆకాశంలో ఉన్నాడు. రెండవ ఆకాశంలో ఉన్నాడు, వాడితో కూడా ప్రధానులు ఉన్నారు. అంటే దేవుని సముఖం నుండి పడద్రోయబడిన దేవదూతల్లో అపవాదిగా మారిన వాడు ప్రధాన దూత అయితే వాడు కొంతమందిని ప్రధానులుగా నియమించుకున్నాడు. అమెరికా దేశానికి ప్రధాని వీడు, భారతదేశానికి ప్రధాని వీడు. అంటే భూమి మీద ఉన్న ప్రధానుల గురించి కాదు నేను మాట్లాడేది. ఆ వాయుమండల దురాత్మల సమూహాల్లోనే వారి జ్ఞానాన్ని బట్టి వీడు అమెరికా ప్రధానమంత్రి, వీడు భారతదేశ ప్రధానమంత్రి, వీడు జర్మనీ ప్రధానమంత్రి అని, వాడితో కూడా పడద్రోహిపడిన పరిశుద్ధ దేవదూతల్లోనే వారి జ్ఞానమును బట్టి కొంతమందిని ప్రధానులుగా నియమించాడు, కొంతమందిని అధికారులుగా నియమించాడు, కొంతమందిని అధిపతులుగా నియమించాడు, కొంతమందిని ఆ గ్రామానికి, ఆ ప్రాంతానికి, ఆ గల్లీకి, ఆ ఇంటికి ఏలికగా నియమించుకున్నాడు. అలాంటి దురాత్మల సమూహాలన్నీ అక్కడ ఉన్నాయి. ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాయుమండలమందు సంచరిస్తున్న దురాత్మల సమూహాలు ఉన్నారు. ఆ రెండవ ఆకాశంలో పనిచేసే దురాత్మలు, రెండవ ఆకాశంలో అపవాదిగా మారిన ప్రధాన దూత అయిన లూసిఫర్, ఒకప్పుడు ప్రధాన దూత అయి ఉండి దేవుని మీద తిరుగుబాటు చేయటం వల్ల అభిషేకము కోల్పోయి సాతానుగా మారిన వాడు, వాడి అధికారులు, వాడి ప్రధానులన్నందరూ రెండవ ఆకాశంలో ఉన్నారు. వాడి తరపున గ్రామాల వారీగా, బజార్ల వారీగా, ఇంటింటికి పరిపాలన చేస్తున్న పరిపాలకులు భూమి మీద ఉన్నారు. ఇక భయంకరమైన దోషపూరితమైన క్రియలు చేసిన దురాత్మలేమో కొంతమంది, కొన్ని దేవదూతలేమో అగాధములో బిలములో బంధించబడి ఉన్నారు. ఇలా వారి పాపం యొక్క తీవ్రతను బట్టి వాటి స్థానాలు అలా నియమించబడ్డాయి. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పుడు పరలోకమందు ఒక యుద్ధం జరిగింది, అది యుగాంతమందు జరగబోతుంది. ఆ యుద్ధంలో ఇప్పుడు ప్రధాన దూత ఎవరు అంటే, ఒకప్పుడు ప్రధాన దూత అభిషేకమునందున కెరూబు లూసిఫర్, వాడు ఆ స్థానాన్ని పోగొట్టుకున్న తర్వాత దేవుడు ఆ స్థానాన్ని మరొకరికి ఇచ్చాడు. ఆ స్థానం దేవుడు మిఖాయేలుకి ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధ దేవదూతలందరిలో ప్రధాన దూత ఎవరు? మీరు స్పందించాలి.
ఎవరు? ప్రధాన దూత మిఖాయేలు. యుగాంతమందు సైతాను గాడు అదే ఐదొంతుల దేవదూతల్లో తనను ఆరాధించటానికి దేవుడు కలుగ చేసుకున్న ఐదొంతుల దేవదూతల్లో మూడొంతుల దూతలను తన పక్షంగా చేర్చుకొని కేవలం రెండొంతులు మాత్రమే దేవుని పక్షంగా ఉండేటట్టు చేసిన ఆ ప్రధాన దూత అయిన లూసిఫర్ గారు ఉన్నాడే, వాడు దేవుని సింహాసనాన్ని సింహాసనం మీద కూర్చుండాలని, దేవునితో సమానంగా చేసుకోవాలన్న ఆశతో ఇదంతా చేశాడు. అప్పుడు త్రోయబడ్డాడు. ఇప్పుడు వాడేంటి దేవుని మీద యుద్ధం చేయాలని? కానీ పరలోకమందున్న తండ్రి ఆ యుద్ధం చేయటానికి మిఖాయేలును మిఖాయేలుతో కూడిన దూతలను దేవుడు ఏర్పాటు చేశాడు. అరే, నీతో యుద్ధం చేయటానికి నేను అవసరం లేదు. ఎవడీడు? ఒకప్పుడు వీడి ప్రధాన దూత, వీడిని సృష్టించిన వాడు ఎవడు? ఆ పరలోకపు తండ్రి. వీడి కరువంతో వీడు సాతానుగా మారాడు. ఒకప్పుడు అభిషేకం ఉందని కరువు, కానీ ఇప్పుడు సాతానుగా మారాడు. వాడి గర్వంతో నీతో నేను యుద్ధం చేయవలసిన పని లేదు, నా ప్రధాన దూత అయిన మిఖాయేలు అతని దూతలు యుద్ధం చేస్తారు అని చెప్పి మిఖాయేలు దేవుని ప్రధాన దూత అయిన మిఖాయేలును తన దూతలను అపవాది వాడితో కూడా ఉన్న దూతలు యుద్ధము జరగవలెనని ఉండగా ఆ యుద్ధం ప్రారంభమైంది. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? పరలోకమందు అని రాయబడింది. కానీ వాస్తవానికి ఆ యుద్ధం జరిగింది పరలోకమందు కాదు, రెండవ ఆకాశంలో. ఒకప్పుడు అది కూడా పరలోక మహిమే. ఆ రెండవ ఆకాశంలో జరిగింది యుద్ధం. ఆ రెండవ ఆకాశంలో యుద్ధం జరిగినప్పుడు, ఎందుకంటే పరలోకంలో యుద్ధాలు ఉండవండి, ఆ యుద్ధం రెండవ ఆకాశంలో జరిగింది. ఎవడెవడికయ్యా అంటే అపవాది